దేవుని గర్నామం స్తోత్రములు ప్రియులైన మీ అందరికి వందనాలు. ఈరోజు వాక్య భాగము లూకా సువార్త 6:41. లూకా సువార్త 6:41. నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో నున్న నలుసును చూడనేలా అని రాయబడింది. లూకా సువార్త 6:41. నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా అని రాయబడింది. లూకా సువార్త 7:36 ఇక్కడ కంటిలో ఉన్న ఎదుటివారి తప్పులు ఎంచటాన్ని గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. వారి తప్పులు వారు అట్టి పెట్టుకుని ఎదుటివారి తప్పులను ఎంచుతున్న వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 7:36-50 వరకు నేను వివరిస్తాను. ఒకటి చదువుతూ వివరిస్తాను. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవలని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయ్య ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలని యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డులో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకుని. ఇక్కడ చూసినట్లయితే పరిసయ్యులు చాలామంది ప్రభును భోజనాన్ని పిలిచారు, కానీ ఆయన విమర్శనాత్మకంగా చూశారు. వాళ్ళు ఒక పరిసయ్యుడు చూ పిలిసేమో ఆయన భోజనానికి పిలిచి భోజనం ముందు ఆయన స్నానం చేయలేదని ఆశ్చర్యపడ్డాడని ఉంది. ఇక్కడే ఈ పరిసయ్యుడు పిలిచాడు భోజనానికి. ఈయన భోజన పంక్తిని కూర్చున్నాడు. యేసయ్య వచ్చి ఆ పరిసయ్యుని ఇంట్లో భోజన పంక్తిని కూర్చుండగా అసలు ప్రభు ప్రమేయం ఏమీ లేదు, ఆయన భోజనాన్ని కూర్చున్నాడు. ఆ ఊర్లో ఉన్న ఒక పాపాత్మురాలు అంటే ఈమె ఒక వ్యభిచార అయ్యి ఉంటుంది. పాపాత్మురాలు అని చెప్పబడిందంటే ఆమె ఒక వ్యభిచార అయ్యి ఉంటుంది. ఆమెను రమ్మని ప్రభు చెప్పలేదు. ఆమె పాపభారం చేత ఆ మనసాక్షి గద్దెంపబడి యేసయ్య గురించి వింటూ ఉండుంటుంది. ఆమె ఏ రీతిగానూ వెళ్ళాలన్నా అందరూ ఉంటారు కాబట్టి ఆమెను అవమానపరుస్తారు కాబట్టి మరి ఆమె భయపడుతూ ఉండుంటుంది. కానీ ఆయనను ఆమెలో ఉన్న ఆ పోరాటం పాపం నుంచి విడుదల పొందాలనే ఆ పాపభీతి ఆ మనస్సాక్షి ఆమెను గద్దిస్తూ ఆమె బాధపడుతూ మదనపడుతూ ఎప్పటి నుంచో ఈ అవకాశం కొరకు ఆమె చూస్తుంది. కానీ ఆమె త్యాగం చేసి దేవుని దగ్గరకు వెళ్ళలేకపోతుంది. చాలామంది ఆ విధంగానే వారిని పాపాత్ములుగా చూస్తారని భయపడి దేవుని యొద్దకు రారు. ఎవరేమనుకుంటారో అనుకుని రాని వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది ఏమో రావాలనుకుంటారు, కానీ మరి దేవుని రూల్స్కి వాళ్ళు లోకంలో కలిసిపోకుండా వారు ప్రత్యేకించబడాలి కాబట్టి వారు పాపాలు చేయకుండా ఉండలేరు కాబట్టి యేసుక్రీస్తు దేవుడు అని తెలిసినా సరే వాళ్ళు రారు, దేవుడి దగ్గర రారు. ఎందుకంటే ఈయన దగ్గరకు వస్తే కరెక్ట్గా ఉండాలి కాబట్టి. అది ఇష్టం లేదు వాళ్ళకి. లోకంతో ఉండటమే వారికి ఇష్టం ఉంటుంది. చాలామందికి యేసుక్రీస్తు దేవుడు అని తెలుసు, కానీ వారు ధైర్యం చేసి దేవుని యొద్దకు రారు. ఈమె కూడా పోరాటంలో ఉంది. ఈమె అనేక సార్లు అవకాశం కోసం ఆయన దేవుడిని ఆమె ఆయన కార్యములను బట్టి ఆమె గ్రహించింది, ఆయన గురించి వింది, ఆయన కార్యాల గురించి విందామె. కానీ ఆమె ఆయన యొద్దకు వస్తే ధైర్యం లేదు ఆమెకి. అయితే ఎక్కడున్నా ప్రభు ఎక్కడికి వెళుతున్నా చాలా గుంపులు గుంపులుగా జన సమూహములు ఆయన వెంబడిస్తున్నారు కాబట్టి ఆమె ఎలా ఆయన కలుసుకుంటుంది, ఆమె కలుసుకోలేకపోతుంది. కానీ ఈమె మనసులో మాత్రం మనశ్శాంతి లేకుండా సమాధానం లేకుండా ఆమె వేదన పడుతుంది. తన పాప భారం ఆమె మోయలేకపోతుంది. ఆ సమయంలో ఆమె ఆ పోరాటంలో ఇక తెగించి పరిసయ్యుల శాస్త్రులు అంటేనే వీళ్ళు సోనీతి పరులు, వాళ్ళింటికి వెళితే ఆమెకి ఎంత ఇబ్బందో ఆమెకు తెలుసు. వాళ్ళందరూ ఎలాంటి చూపులతో ఆమె వంక చూస్తారో కూడా ఆమెకు తెలుసు. ఎంత అసహ్యంగా చూస్తారో కూడా తెలుసు. లేదా కఠినంగా మాట్లాడినా మాట్లాడవచ్చు. ఆ పరిస్థితుల్లో అయినను తెగించి ఈ పాపభారం మోయలేక ఆ వేదనని ఎదుర్కోలేక ఆ పోరాటాన్ని ఆమె జయించలేక ఏ విధంగా ఈ పాపభారం దించేసుకోవాలి, యేసయ్య దగ్గరికి వెళ్ళాలని ఆమెలో ప్రేరణ కలిగి పరిసయ్యుడింటికి తెగించి వచ్చేసింది. కానీ పరిసయ్యుడు యేసయ్యని పిలిచాడు కానీ ఆమెను పిలవలేదు. ఆమెను మామూలు వాళ్ళు కూడా మరేదోస్తులు ఎవరు పిలవరు ఆమెను.
ఎందుకంటే ఆమె పాపాత్మరాలని అందరికీ తెలుసు కాబట్టి. మానవులు చేసే పాపాలు అవి ఎవరికి దొరికినప్పుడు వారు మంచివాళ్ళలాగానే కనపడతారు లోకానికి, కానీ దేవుడు అందరి అంతరంగాన్ని చూస్తున్నాడు. ఈ పాపాలు అందరూ చూస్తున్నారు కానీ ఎవరి పాపాలు వాళ్ళకే ఉన్నాయి. దేవుని దృష్టిలో చిన్న పాపం పెద్ద పాపం అనేమి ఉండదు, కానీ మానవులు మాత్రమే కొన్ని ప్రత్యేకమైన పాపాలని పాపి పాపి అంటారు. బాగా అవకాశం ఇచ్చినప్పుడల్లా విమర్శిస్తారు, కానీ దేవుడు అలా అనడు. కానీ పాపిని దేవుడు ఒప్పుకోడు, పాపిని పాపాన్ని దేవుడు ఒప్పుకోడు. పాపిని ఒప్పుకుంటాడు అంటే పాపిని పాపాన్ని వేరు చేయాలని దేవుడు చూస్తాడు. పాపి దేవుని యొద్దకు వచ్చినప్పుడు పాపాన్ని ఆయన వేరు చేస్తాడు. పాపాన్ని పాపికి పాపానికి వేరు చేసేసి ఆ పాపి అయిన వ్యక్తిని పవిత్రులుగా చేస్తాడు దేవుడు. అందుకే పాపి అంటే ఆయన జాలి కలిగి ఉంటాడు. అలానే పాపాన్ని ఆయన ప్రోత్సహించడు. ఇక్కడ చూసినట్లయితే ఆమె వారు అలాంటి చూపులు అందరూ చూస్తూ ఉండగా పాపులంటే ఆయనకి జాలే, కానీ పాపం అంటే ఆయనకి జాలి లేదు. పాపిని పాపాన్ని వేరు చేసి ప్రత్యేకపరిచి పాపిని పవిత్రంగా చేసేవాడే యేసుక్రీస్తు. ఇక్కడ చూసినట్లయితే డైరెక్ట్గా ఆమె ఇక భోజనానికంటే యేసుక్రీస్తు ఒక్కడే ఆ పరిసయుడు ఒక్కడే ఉండడు. యేసుక్రీస్తునే పిలిచాడు అంటే ఇంకా చాలామందిని భోజనానికి పిలిచి ఉంటాడు. ఆ భోజనానికి పిలిచిన కొంతమంది ముఖ్యమైన వాళ్ళన్నా పిలిచి ఉంటాడు. వారందరి చూపులు తట్టుకుని అక్కడికి రావాలంటే, ఆ ఇంట్లోకి రావాలంటే, ఆ భోజనం చేసే చోటుకు రావాలంటే ఆ గుమ్మానికి దగ్గర రావటకే ఆమెకు అధికారం లేదు. ఆ ఇంట్లో డైరెక్ట్గా వచ్చేసింది, వాళ్ళు భోజనం చేసే ప్లేస్ కనుక వచ్చేసింది. ఆమె ఎంత వేగంగా వచ్చి ఉంటుందో ఎవరు వంక చూడకుండా చాలా మదన పడుతూ బాధపడుతూ ఆమె వచ్చి ఉంటుంది. ఎలాగైనా ఈ అవకాశాన్ని పోగొట్టుకోకూడదని ఆమె ఎవరి చూపులు ఎవరి మాటలు ఏటికి భయపడకుండా ఆమె వచ్చేసింది. వచ్చేసేసి భోజన పంక్తిని కూర్చున్న చోటుకు వచ్చేసింది. ఒక అత్తర బుడ్డి తీసుకుని వచ్చింది. వచ్చి యూదుల ఆచారం ప్రకారం పాదాలు ఒక ప్రక్కన పెట్టుకుని వారు భోజనం చేస్తారంట. అయితే ప్రభు ఆ విధంగా తన పాదాలు ఒక ప్రక్క పెట్టుకుని భోజనం చేస్తున్నాడు. వెనుక తట్టు ఆయన పాదంలో ఇద్దరు నిలువబడి ఆయన పాదాలు పెట్టుకున్నప్పుడు ఆయన డిదిరికి కూర్చున్నప్పుడు పాదాలు ఒక ప్రక్క పెట్టుకున్నాడు కాబట్టి ఆ పాదాలకి వెనక తట్టు నిలబడిందాను. ఆ పాదాలకు వెనక తట్టు నిలబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి ఏడుస్తూ ఆయన కన్నీళ్లతో ఆమె దుఃఖమంతా ఆమె వేదనంతా ఆమె బాధంతా ఆమె చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటూ ఆమె అంతరంగంలో పాపాలను ఒప్పుకుంటున్నప్పుడు తను ఎంత చెడ్డదో అవన్నీ తను అనుకుంటున్నప్పుడు ఆమె కళ్ళంట ఆటోమేటిక్గా నీళ్ళు వస్తాయి. ఏ పాపైనా దేవుని వద్దకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏ పాపం నేను చేయలేదనుకున్నా తలంపుల ఆలోచనలో చూపులో బ్రతుకులో ఉండే పాపాలు ఉంటాయి కాబట్టి ఎవరికైనా కన్నీరు వస్తుంది. నిజమైన దేవుడు దర్శించినప్పుడు కన్నీరు వస్తుంది. ఆమె ఏడుస్తూ అందులో ఏమి పాపాత్మరాలు కాబట్టి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపింది అంట. కన్నీళ్లతోనే పాదాలు తడిపింది. ఇక ఎన్ని కన్నీరు కార్చుంటుందో పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఏం పని ఏం చేసుకుపోతుంది. ఎవరు చూస్తున్నారు, ఎలా చూస్తున్నారు, ఎలా అసహించుకుంటున్నారు తన్ని, ఏమనుకుంటున్నారు వాళ్ళందరూ, ఇవన్నీ ఆమె పట్టించుకోలేదు. ఇదంతా ఇంటి దగ్గరే మదనపడిందాము. మదనపడి తెగించి వచ్చిందాం. ఆమె కన్నీళ్ళతో వెనక తట్టు నిలబడి ఆమె కన్నీటితో ఆయన పాదములు తడిపేసి తల వెంట్రుకలతో ఆయన ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచిందంటండి. పాదాలు అంటే దుమ్ము ఉంటుంది కదా, స్త్రీలు సహజంగా తల వెంట్రుకలు చాలా ఇష్టపడతారు. తల వెంట్రుకలు అంటే చాలా అమూల్యంగా ఎంచుతారు. తల మీద ఉంటాయి కదా అవి, దుమ్ము పాదాలు తొడవటానికి ఉపయోగించరు న్యాయంగా. పోనీ తల వెంట్రుకల ద్వారా ఏమైనా క్లాత్ ఏమైనా నీళ్లు పీల్చుకోటానికి కాదు కదా. అంటే ఆమె శిరస్సు వంచి ఆయన పాదాలకి పాదాలని తాకుతుందన్నమాట. ఆమె తల వెంట్రుకలు ఆమెకు అమూల్యమైన తల వెంట్రుకల్ని ఆమె ఆయన పాదాలు దుమ్ము తొడవటానికి ఆమె ఉపయోగిస్తుంది. అంటే తన్ను తాను అక్కడ తన దుఃఖం అంతా తన వేదన అంతా ఆయన ఎంతగా ప్రేమిస్తుందో అక్కడ ఆమె క్రియల ద్వారా కనపరుస్తుంది. చాలామంది దేవుణ్ణి ప్రేమిస్తామంటారు కానీ వెల చెల్లించరు. దాని కొరకు ఏమన్నా ఖర్చు అయితే అది తట్టుకోలేరు వాళ్ళు.
దేవుని దగ్గర నుంచి వచ్చే అన్ని కావాలి, అది కావాలి ఇది కావాలని పొందుకుంటారు. కానీ దేవునికి ఏదైనా చేయాలన్నా, దేవునికి ఏదైనా ఇవ్వాలన్నా ఆలోచిస్తారు. ఆలోచిస్తాం కాదు, చాలామంది పిసినగొట్లుగానే ఉంటారు, ఔదార్యం లేని వారిగానే ఉంటారు. ఔదార్యం గలవాడు పుష్టి పొందుతాడు, కానీ పిసినగొట్లు దేవునికి ఇష్టమైన వాళ్ళు కాదు, వాళ్ళు పరలోకానికి కూడా వారసులు కాదు. ఈమె శిరస్సు వంచి కన్నీళ్లతో పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. తల వెంట్రుకలతో తుడిసి ఆయన పాదం ముద్దు పెట్టుకొని అందరూ చూస్తున్నారు. ఆమెక ఆ భోజనానికి వచ్చిన వారందరూ చూస్తున్నారు, ఆ పరిసయుడు కూడా చూస్తున్నాడు, పట్టి పట్టి చూస్తున్నారు. ఆమెక ఈయన ఆమె మాత్రం ఆమె పని ఆమె చేసుకుపోతుంది, ఏడుస్తుంది, కన్నీరు కార్చింది, పాదాలు తడిపింది, తల వెంట్రుకలతో తుడిసింది, ఆయన పాదములను ముద్దు పెట్టుకుంది. ముద్దు పెట్టుకుని అత్తరు వాటికి పూసెను, ఆ పాదాలకు అత్తర పూసి ఆమె దేవుణ్ణి ఆరాధన చేస్తుంది. తన పాపం అంతా ఒప్పుకుంటూ దేవుణ్ణి ఆరాధన చేస్తూ దేవుణ్ణి ప్రేమిస్తూ ఆమె తన్ను తాను కంప్లీట్ సమర్పించుకుని దేవునికి దేవుని యొద్ద మరి క్షమాపణ ఇవ్వగలడు దేవుడు. ఈయనే నా పాపభారం తీసేసేది ఈయనే అని గ్రహించామె ఎవరి యొద్దకెళ్ళాలో ఆమె యొద్దకే ఆయన దగ్గరికి వచ్చింది. చాలామంది వారి పాపాల నిమిత్తం వారి పరిస్థితుల నిమిత్తం వాడు పరలోకానికి వెళ్ళాలంటే ఏది దొరికితే దానికి మొక్కుతూ ఎక్కడ ఎక్కడ ఎవరు ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కానీ ఈమె ఎవరి యొద్దకు రావాలో ఆయన యొద్దకే వచ్చింది. వచ్చి ఆమె అత్తరు వాటికి పూసింది. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, యేసుక్రీస్తుని భోజనాన్ని పిలిచిన పరిసయుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకుని ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిది ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలను తనలో తాను అనుకునను. వీడు అనుకుంటున్నాడు ఈ పిలిచిన పరిసయుడు, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమేమి అనుకుంటున్నారో, కానీ ఈ పరిసయుడు మాత్రం అనుకుంటున్నాడు ఈయన పిలిచేనే అనవసరంగా అనుకుంటున్నాడేమో. ఇది ఈయన ప్రవక్త అయితే ఈమె ఎలాంటిదో, ఆయన ముట్టుకుంటున్నది ఎలాంటిదో తెలిస్తే తెలుసుద్ది కదా. ఇది పాపాత్మురాలు, అందరికీ తెలిసిన విషయం ఇది పాపాత్మురాలు, ఊరంతా తెలుసు. ఈ పాపాత్మురాలు వచ్చి ఆయన ముట్టుకుంటుంటే ఈయన ప్రవక్త అయితే అదేనా తెలుసుద్ది కదా ఈయనకి అని తనలో తాను అనుకుంటున్నాడు. తనలో తాను అనుకున్నది చాలా చోట్ల ప్రభు బహిరంగ చెప్పాడు వాళ్ళతో. వాళ్ళే మనసులు అనుకుంటారు ఆయన డైరెక్ట్గా చెప్పాడు. అందుకు యేసు, సీమోను నీతో ఒక మాట చెప్పవలని ఉన్నానని అతనితో అనగా అతని బోధ కూడా చెప్పమని. మనసులో ఎప్పుడైతే తను అనుకుంటున్నాడో ప్రభు మనసులో ఆలోచనలు గ్రహిస్తాడు కాబట్టి సీమోను నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను చెప్పమన్నాడు ప్రభు, చెప్పమన్నాడు బోధకుడా చెప్పమన్నాడు. అందుకు యేసు అప్పుడు యేసు అప్పు ఇచ్చే ఇద్దరికి ఒకరికి ఇద్దరు రుణస్తులు ఉండేది. వారిలో ఒకడు 500 దేనారములు మరి ఒకడు 50 దేనారములు అచ్చి ఉండేది. మన లెక్కలో చెప్పాలంటే ఒక యజమానుడు అప్పిచ్చాడు, ఒకళ్ళు 500 రూపాయలు ఒకళ్ళు 50 రూపాయలు అప్పు ఉన్నారని చెప్తున్నాడు మన లెక్కలో. వాళ్ళ లెక్కలో దేనారం వాళ్ళదే, వాళ్ళ డబ్బులు కాబట్టి దేవుడు చెప్తున్నాడు వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా. ఒక యజమానుడు ఉన్నాడు, ఆయన ఇద్దరికి అప్పిచ్చాడు, ఒకళ్ళకి 500 వాళ్ళకి 50 రూపాయలు అప్పిచ్చాడు, 50 దేనారములు అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను కనుక అతడు వారిద్దరినీ క్షమించాను. కాబట్టి ఈ వీరిలో ఎవడు అతను ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. ప్రభు చెప్తున్నాడు యేసు దేవుడికి అందరూ రుణస్తులే, ఎందుకంటే పాపభారం అది. పాపం వలన వచ్చు జీతం మరణం. పాపం చేసిన ప్రతివాడు కూడా పాపానికి దాసుడు కాబట్టి పాపం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆ పాపం ఎప్పటికీ తీరదు. ఆ పాపం వలన వచ్చే రుణం ఎప్పటికీ తీరదు కాబట్టి ఎవరు తీర్చలేరు కాబట్టి మనుషులు చేసిన పాపానికి వారి రుణం కానుకల రూపంలోనో డబ్బుల రూపంలోనో ప్రార్థిస్తూనే ఈ విధంగా ఏ విధంగానూ తీర్చలేరు కాబట్టి తమ ఆస్తి అంతా ఇచ్చినా తీర్చలేరు కాబట్టి అది వాళ్ళ దగ్గర ఏమీ లేదు ఇవ్వటానికి. పాపం చేసిన నరుడికి దానికి ప్రతిఫలంగా దేవునికి ఇవ్వటానికి ఏమీ లేదు కాబట్టి ఇద్దరిని క్షమించాడు ఆయన, ఇద్దరిని క్షమించాడు. అయితే వీళ్ళు ఎవరు ఎక్కువగా యజమాని ప్రేమిస్తాడు చెప్పమన్నప్పుడు అప్పుడు యేసు ఈ మాట చెప్పిన తర్వాత ప్రభు 43వ వచనం అందుకు సీమోను అతడు ఎవరికి ఎక్కువ క్షమించినో వాడని నాకు తోచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించితవని అతనితో చెప్పి. ఇక్కడ
దేవుడు అతని ఆలోచనకు ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకు ఆన్సర్ అతను చెప్పాడు. ఎక్కువగా ఇచ్చినాడే, ఎక్కువ అప్పు ఎవరిని క్షమిస్తాడో వాళ్లే కదా ఎక్కువ ప్రేమిస్తారు అని చెప్పాడు. అప్పుడు అప్పటి వరకు ప్రభు ఆ స్త్రీ వైపు అసలు చూడలేదు. ఆమె వచ్చింది, ఏడ్చింది, కన్నీరు కార్చింది, దుఃఖపడుతుంది, వేదన పడుతుంది, తను తన హృదయం అంతా కృమరించుకుంటుంది. ఆమె కన్నీరు కారుస్తుంది, పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో తుడిసింది, ముద్దు పెట్టుకుంది పాదాలని. మరి ఆమె అత్తరు వాటికి పూసింది, అక్కడే ఉంది ఆమె ఇంకా. అప్పుడు ప్రభు ఆమె వైపు తిరుగుతున్నాడు. ఆ స్త్రీ వైపు తిరిగి శ్రీమంతుడు ఇట్లన్నా, ఈ స్త్రీని చూచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్ళతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. ఇప్పుడు చెబుతున్నాడు ఏమేం చేస్తుందో. దేవుని నామం నిర్తం చేసినంత ఆయన చూస్తూనే ఉంటాడు, గ్రహిస్తూనే ఉంటాడు. అది పరిచర్య అయినా, అది కానుక అయినా, అది సమయం అయినా, అది ప్రార్థన అయినా, అది ఏది వెల చెల్లించినా ఆయన నామనిమిత్తం చేసే ప్రతిదీ ఆయన చూస్తూ, ఆయనకి లెక్కే, ఆయన చూస్తూనే ఉంటాడు, ఆయన గ్రహిస్తూనే ఉంటాడు. అని గ్రహించలేని వాడు కాదు. ఇక్కడ చూసినట్లయితే ఆయన అంటున్నాడు, నేను నీ ఇంటికి అంచనా వేస్తూ ఉంటాడు మనల్ని దేవుడు. ఇక్కడ ఇంటికి వచ్చి నీ ఇంటికి వచ్చాను, ఇంటికి వచ్చినప్పుడు మరి ఇంటికి వచ్చిన బంధువుకి కాళ్ళకు నీళ్ళు ఇస్తారు కదా, వారాచారం ప్రకారం కూడా వారి కాళ్ళకు నీళ్ళు ఇవ్వాలి కదా. వచ్చింది సోయానా దేవుడు, సృష్టికర్త, వాళ్ళు ఆ పరిసైడ్ పిలిచాడు భోజనానికి, కానీ కనీసం నేను కాళ్ళు కడుక్కుంటే ఒక నీళ్ళు ఇవ్వలేదని చెప్పి న్యాయంగా అయితే ఆ పరిసైడ్ అయిన పాదాలు కడగాలి. కానీ అతను కాళ్ళు కడుక్కోటానికి ఆయనకు కూడా నీళ్ళు ఇవ్వలేదంట, నీళ్ళు ఇవ్వలేదు. ఈ స్త్రీ ఏమో తన కన్నీళ్లతో నా పాదాలు కడిగింది. నీళ్ళు ఇవ్వాలంటే తను కొన్ని ఓ బకెట్తోనో ఒక మగ్గుతోనో ఇవ్వగలడు, నీళ్ళు ఉంటాయి కాబట్టి. కానీ ఈ స్త్రీ అలా చేయలేదు. తన కన్నీరు ఎన్నొస్తుంది, ఆమె కన్నీళ్లతో పాదాలు కడిగింది. ఈ పరిసయుణ్ణి, ఆ స్త్రీని దేవుడు పోలుస్తున్నాడు ఇక్కడ. కన్నీళ్లతో పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచింది. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ యూదుల ఆచారం ప్రకారం అతిథికి కాళ్ళకు నీళ్ళిచ్చి వారిని ముద్దు పెట్టుకుంటారన్నమాట. కాబట్టి నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదమును ముద్దు పెట్టుకునట మానలేదు. ఇతడు కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, దేవుడిని స్వయాన్ని పిలిచాడు, కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, ముద్దు పెట్టుకోలేదు. కానీ ఈమె నేను లోపలికి వచ్చిన దగ్గర నుంచి నన్ను ముద్దు పెట్టుకోవటం మానలేదు, ముద్దు పెట్టుకుంటూనే ఉంది నా పాదాలు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసాను. యూదుల ఆచారం ప్రకారం అతిథి వచ్చినప్పుడు కాళ్ళకు నీళ్ళిస్తారు, ముద్దు పెట్టుకుంటారు, నూనెతో తల అంటుతారంట. అందుకే ఈయన అంటున్నాడు, నేను ఎద్దకు వచ్చాను కానీ నువ్వు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసింది. అత్తరు నూనె కంటే విలువైంది కదా, ఆ సెంట్ పోసింది ఆమె పాదాలకి. ఆమె విస్తారంగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడను అని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెంగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి ఇక్కడ చూసినట్లయితే ఇన్ని తప్పిదాలు దేవుని పట్ల చేశాడు ఈ పరిసయుడు. తన ఇంకా ఆయన తప్పులేంటో దేవుడు చెప్పలేదు, పరిసయుడు చేసిన పాపాలేంటో దేవుడు ఇంకా చెప్పలేదు. పరిసయుడు దేవుడిని ప్రేమ దేవుడి పట్ల తన వైఖరిని దేవుడు చెప్పాడే, కానీ పరిసయుడు చేసిన పాపాలు చెప్పలేదు. పరిసయుడు మాత్రం ఆ స్త్రీ చేసిన పాపాల గురించి చూస్తున్నాడు, కానీ ఆమె దేవుడిని ఎంత ప్రేమించిందో చూడలేదు పరిసయుడు. తను ఏమి ప్రేమించలేకపోయాడో కూడా చూడలేదు. తను ఎన్ని తప్పిదాలు చేశాడో భోజనాన్ని పిలిచాడు, కానీ ఆయన అంతరంగంలో మాటనే గ్రహించాడని ఈ పరిసయుడు గ్రహించలేకపోయాడు. ఇక్కడ పరిసయుడు భోజనాన్ని పిలిచాడు, కానీ కనీసం చేయాల్సింది చేయలేదు. అంటే అంత లెక్క లేకుండా ఉన్నాడు. దేవుడిని పిలిచాడు కానీ భోజనానికి, భోజనానికి మాత్రమే పిలిచాడు, కానీ ఈమెను పిలవలేదు దేవుడు. ఆమె వచ్చింది పాపభారంతో, ఆమె వచ్చింది కార్యాలు దేవుని కొరకు చేసింది. కాబట్టి ఆమె విస్తార పాపంలో క్షమించబడి అని దేవుడు చెప్పాడు. ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తార పాపంలో క్షమించబడి నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెంగా క్షమింపబడినో వాడు కొంచెంగా ప్రేమించునని చెప్పి నీ పాపంలో క్షమింపబడి ఆమెతో అనేను. ఇక్కడ మనం చూసినట్లయితే అంతేకాకుండా 50వ వచనంలో అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించాను, సమాధానం గలదానం వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. పాపభారం అంతా ఆమె దించేశాడు దేవుడు.
పాపభారమంతా మీద దించేసి సమాధానంగా వెళ్ళమని చెప్పాడు. ఎవరు ఎద్దకు రావాలో ఆయన ఎద్దకు వచ్చింది. ఎలా ఆయన ప్రేమించాలో అలా ప్రేమించింది, ఎలా ఆయన గౌరవించాలో అలా గౌరవించింది. ఆమె పాపయ్యి ఉండొచ్చు, కానీ ఆయన ఆయన దయను పొందుకుంది, ఆయన ప్రేమను ఆమె పొందుకుంది. ఇక్కడ యోహాను సువార్త అంటే పరిసయ్యుడు తనలో ఉన్న పాపాన్ని ఏమి చూసుకోకుండా, తనలో ఉన్న లోపాలు చూసుకోకుండా ఇంకా ఆయన పాపాలు ఇంకా దేవుడు బయట పెట్టలా, ఎదుటివారి పాపాన్ని ఎంచుతూ ఉన్నాడు. అంటే ఇన్ని కంట్లో ఉన్న దూలమును వదులుకుని ఎదుటివారి కంట్లో ఉన్న నలుసు ఎంచుతున్నాడు. యోహాను సువార్త రెండవ భాగం చెప్తున్నాను. రెండవ విషయం యోహాను సువార్త 8:1 నుంచి మనం చూసినట్లయితే, యేసు ఒలివల కొండకు వెళ్ళిన తెల్లవారిగానే యేసు తిరిగి దేవాలయంకి రాగా ప్రజలందరూ ఆయన ఎద్దకు వచ్చిరు. కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిశీలను వ్యభిచార ముందు పట్టుబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడింది. అట్టి వారిని రాళ్ళురువి చంపవలని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా, అయినా నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన శోధించటానికి ఈ పని చేశారు వాళ్ళు. తెల్లవారుగా ఆయన వచ్చి దేవాలయంలో కూర్చున్నాడు. ఆయన దగ్గరకు ప్రజలు వచ్చారు. ఆయన బోధిస్తున్నాడు వాళ్ళకి. న్యాయంగా ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు, వాక్యం జరుగుతూ ఉన్నప్పుడు వచ్చినాడు కాముగా కూర్చుంటారు ఆ వాక్యం వింటానికి వచ్చేవాళ్ళు. కానీ నీ విమర్శిస్తా కదా వీళ్ళు వచ్చింది, న్యాయం పాపంలో పట్టబడింది ఆ స్త్రీని వాళ్ళు బయటికి ఊరు బయట తీసుకెళ్ళి ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళు పెట్టుకుంటే చంపుతారు, చంపాలి వాళ్ళు. ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు అలాగే చంపుతారు. అయితే ఆ స్త్రీని పురుషుని కూడా చంపాలి. ఇక్కడ వీళ్ళు ఆ పురుషుని వదిలేశారు. పురుషుడు ఒకవేళ అక్కడ గొప్పవాడేమో, లేక ధనవంతుడేమో, లేక వాళ్ళకి కావలసిన వాళ్ళ బంధువేమో, ఆ పురుషుడిని వదిలేసేసి ఈ స్త్రీని అమాయక ఒక నిస్సహారుని స్త్రీని మాత్రం, ఆమె పాపాత్మురాలే కరెక్టే, వ్యభిచారంలో పట్టబడిందని ఆమెను ఒక్కదాన్ని మాత్రమే తీసుకొచ్చారు. ఊరు బయట తీసుకెళ్ళి రాళ్ళు పెట్టి చంపలేదు కానీ ప్రభువును శోధిస్తాకి ధర్మశాస్త్రాన్ని కాదని తోసి వేస్తాడా, రాళ్ళు పెట్టుకుంటే చంపమంటాడా, ఈవెను ఎందుకంటే అందరినీ క్షమిస్తున్నాడు కదా, క్షమిస్తే ధర్మశాస్త్రం నెరవేర్చినట్టు కాదు కదా, రాళ్ళు పెట్టుకుంటే చంపాలి కదా అని ఆయన మీద తప్పు మాపడానికి వాళ్ళు తీసుకొని వచ్చారు. ఇక్కడ వాక్యం చెబుతూ ఆయన ఉన్నాడు, మందిరంలో ఉన్నాడు. ఈ వ్యభిచారణ పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చి వాళ్ళు మధ్య నిలబెట్టి వాళ్ళందరూ రాళ్ళు పట్టుకుని వచ్చి ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. బోధకుడు, ఈ స్త్రీ వ్యభిచారం చేయించుండగా పట్టబడేను, అటు వారిని రాళ్ళు రువి, ఇక్కడే అన్యాయం స్వభావం కనపడుతుంది, ఇద్దరిని తీసుకురాకుండా ఒకళ్ళని తీసుకొచ్చారు, రాళ్ళు పెట్టుకుంటూ చంపాలని మోషే మనకు ఆజ్ఞాపించాను కదా అంటున్నారు. మోషే నరులకు ఆజ్ఞాపించాడు కానీ దేవునికి ఆజ్ఞాపించలేదు. ఆయన దేవుడని వీళ్ళు గ్రహించలేని మందమతులుగా గురుడివారుగా వీళ్ళు ఉన్నారు. మోషే మనకు ఆజ్ఞాపించాడు అంటున్నారు వీళ్ళు. దేవుని స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మోషే మనకు ఆజ్ఞాపించను కదా అంటున్నారు. దేవునికి ఆజ్ఞాపించాను, అందుకే ప్రభు విశ్రాంతి దినాన్ని ఎందుకు అట్లా చేస్తున్నావు అంటే, విశ్రాంతి దినాన్ని కూడా నేను ప్రభువునని చెప్పాడు. రూల్స్ మానవులకి ఇవ్వండి కానీ దేవునికి అవి ఆపాదించారు వీళ్ళు. ఇక్కడ చూసినట్లయితే, అయినా నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరం మోపవలనని ఆయన శోధించుచు ఎలాగని అడిగి, అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో రాయిచుండెను. యేసుక్రీస్తు ఏం వాళ్ళు ఎంత అడుగుతున్నా వాళ్ళని పట్టించుకోకుండా నేల మీద ఏంటో రాసుకుంటున్నాడు ఆయన. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయనను ఆయన్ని వదలకుండా వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేని వాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. ఇక్కడ మనం చూసినట్లయితే, మీలో పాపం లేని వాళ్ళందరూ రాళ్ళేసేయండి అన్లా, మీలో పాపం లేని వాళ్ళందరూ ఏంటి రాళ్ళు అంటే, తొందరపడి ఆమె మీద రాళ్ళేసేసేవాళ్ళేమో. కానీ ప్రభు ఆయన అనంత జ్ఞాని కదా, ఆయన జ్ఞానం ఏదంటే మానవులు, ఆయన సృష్టి అయిన మానవులు ఏం నిలవగలరు, వీళ్ళు ఎంత జ్ఞానంతో ఆయన్ని విమర్శిద్దామని వచ్చినా ఆయన చెప్పిన సమాధానం వాళ్ళు నోరు మూసుకున్నారు అందరూ. ఇక్కడ మనం చూసినట్లయితే, మీలో పాపము లేనివాడు మొట్టమొదటి రాయమన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఒక్కడెయ్యాలి, ఎవరికాళ్ళు ఆలోచించుకున్నప్పుడు ఎవడ పాపాలను గుర్తొచ్చినట్టుగా ఆయన చేస్తాడు, చేయగలడు.
వాడు మనస్సాక్షిలో అవన్నీ చూపించగలడు ఆయన. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకును ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి, యేసు ఒక్కడే మిగిలిను. అందరూ వెళ్ళిపోయారు. ఎందుకంటే ఎవడ పాపాలు ఆడు గుర్తొచ్చి ఎవడ కళ్ళు వెళ్ళిపోయారు. అంటే వీళ్ళు పాపాత్ములే, కానీ ఆమె పాపంలో పట్టబడింది అంటున్నారు. వీళ్ళు పాపాత్ములే, పాపం లేని వాళ్ళు కాదు వీళ్ళు. పాపి పాపాన్ని వేరే పాపిని విమర్శిస్తూ ఉంటాడు, వీడు పాపే. ఇక్కడ చూసినట్లయితే యేసు ఒక్కడే మిగిలిను, అంటే వాళ్ళందరూ వెళ్ళిపోయారు, యేసు ఎక్కడే ఉన్నాడు. ఆ స్త్రీ మధ్య నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూసి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారని, ఎక్కడ ఉన్నారు, ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు, ఆమె లేదు ప్రభువా అని. ఆమె ఒక్కతే బిక్కి బిక్కిమంట నిలబడి ఉంది. అందరూ వెళ్ళిపోయారు. నిజంగా ఆమె రాళ్ళు పెట్టుకోవడం చెప్తే నిజంగా రోజు చచ్చిపోయేది. కానీ వాళ్ళు తీసుకొచ్చి ప్రభుని విమర్శిద్దామని తీసుకొచ్చారు. కానీ ఆమెని ఆయన చంపకుండా ఉంటాడంటే తీసుకొచ్చేవాళ్ళు కాదు. కానీ ప్రభుని విమర్శిద్దామని తీసుకొస్తాం కొరకు ఆమె నిజంగా మరణం నుంచి తప్పించుకుంది. ప్రభు దగ్గర రావటం వల్లనే ప్రభువే తప్పించాడు ఆమెని. వీళ్ళందరూ ఏరి అని ప్రభు అడిగాడు ఆమెని. ఎవరు శిక్ష విధింపలేదో లేదు ప్రభు అని చెప్పింది. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, ఎందుకంటే ఈయన పాపం లేనివాడు, అంతేకాదు సృష్టికర్త, సమస్తము ఈమెను నిర్మించిన దేవుడు, పాపానికి శిక్ష విధించగల అర్హమైన దేవుడు ఆయన. ఆయన పాపి కాదు కాబట్టి ఆయన ఆమెకు శిక్ష విధించవచ్చు. ఆయన పాపం లేనివాడు కాబట్టి ఆమెకు శిక్ష విధించవచ్చు. కానీ ఆయన అంటున్నాడు, నేను నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళి ఇక పాపం చేయకమని ఆమెతో చెప్పాను. ఆయన చెప్పాడు కదా, ఇక వెళ్ళి కంటిన్యూ అవ్వబాకు పాపంలో, ఇక పాపం చేయండు. చాలామంది చర్చకు వస్తారు, వాక్యం వింటారు, పాపాలు ఒప్పుకుంటారు, కానీ మళ్ళీ వెళ్ళి అదే చేస్తారు. పాపాలు ఒప్పుకుని దేవుని వాక్యం విని మరల వెళ్ళి అదే చేస్తే ఉపయోగం ఏముంది? ఇక పాపము చేయకమని దేవుడు చెప్పాడు. ఈ పాపంలో పెట్టబడిన స్త్రీని తీసుకొచ్చి వాళ్ళ పాపాలని వాళ్ళు దాసుకుని ఈమె పాపంలో పెట్టబడిందని వారు తీసుకొచ్చి ఎదుటివారి పాపాలను, ఎదుట ఉన్న దూలాన్ని, వీళ్ళలో ఉన్న దూలాన్ని లట్టిపెట్టుకుని ఎదుటివారిలో ఉన్న నలుసునించడానికి వీరు వచ్చారు. లోకంలో కూడా మనం చూసినట్లయితే ప్రతి వాళ్ళు కూడా ఎదుటివారిని విమర్శిస్తానికి, ఎదుటివారిని, ఎదుటివారిలో తప్పులు పడటానికి, ఎదుటివారిలో లోపాలు ఎంచడానికి చూస్తూ ఉంటారు. వీళ్ళ లోపాలు వీరు చూసుకోరు. అందుకే దేవుడు చెప్పాడు మూలవాక్యం ఏమని చెప్పాడు, నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును ఎందుకు ఎంచుతున్నావు అంటున్నాడు. వేషధారి అంటున్నాడు దేవుడు, ముందు నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకో, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు ఎంచడానికి నీకు ఈజీ అవుద్దని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలైన వారు విమర్శ, అందుకే మీరు తీర్పు తీర్చొద్దు, మీకు తీర్పు తీర్చబడదు అని చెప్పాడు. తీర్పు తీర్చొద్దు అన్నాడు. కాబట్టి ఎదుటివారిలో తప్పులంచే వారంగా మనం ఉండకుండా, పాపాత్మలైన మనం ఎదుటివారిలో తప్పులంచకుండా మన తప్పులు మనం చూసుకుంటే వాక్యం వెళ్ళలో మంచిదని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. వాక్యం ఉన్న ప్రతి బిడ్డ కూడా మనల్ని మనం పరిశోధించుకుని ఎదుటివారిని విమర్శించేటప్పుడు జాగ్రత్త కలిగి భయభక్తులు కలిగి దేవుడు వింటున్నాడు, దేవుడు మనలో తప్పులు కూడా ఎంచుతున్నాడని గ్రహించుకుని మనం పాపం చేయకుందాం, ఎదుటివారి తప్పులు ఎంచకుండా ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థించుదాము. ప్రీతండ్రి పరిశుద్ధుడు, మీకు వందనాలు. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. మీ ఆత్మకార్యం బిడ్డల పట్ల జరిగించిన ఎంతమంది వాక్యం వింటున్నారు, అనేకులు రక్షణ పొందినట్లు, అనేకులు తమ జీవితాన్ని సరి చేసుకున్నట్లు, తమ ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నట్లు. ఈ వాక్యం ద్వారా రక్షణ లేని వారు రక్షణ పొందుటకును, రక్షణ పొందిన వారు ఆత్మీయ జీవితాలను బలవంతులవుటకును సహాయం చేయండి. రోగులుంటే స్వస్థపరచండి, బలహీనలను బలపరచండి. ఈ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డగా మీరు వ్యక్తిగత కుటుంబాలుగా మీరు ఆశీర్వదించి రక్షణ పొందుకునే రాజ్యానికి వారసులు ఉన్నట్లు సిద్ధపరచమని, మహిమాగ్రంథ ప్రభావాలు మీరు పొంది దీవించమని యేసునామను బట్టి అడుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్.